ஒரே டங்கா பாபாய் இன்னாள்ளு மத்தலேன் மனிஷ்கா பிரத்திக்கான்றா சின்ன ஐடியா பாபாய் ஏவிட்டுராதி சிங்கார் திலக்கங்கானி ஐடிக்ஸ் காட்டுக்கானி வாடுத்தே இது ஐடியா நான் செவட்ட படுத்தே போத்துந்துரா பச்சபொட்டு செரிகி போதுலே ஓ ஃப்ரெண்டு சச்சேதாக்கா வதிலி போதுலே ஓ குண்டு ஐதே ஓகேனா நோ ஓகே நாக்கு இஷ்டம் லேது மத்தைனா பிச்சைனா பெண்ணை எவர் அத்புதமைன ஐடியா பாபாய் காகపోతే కాస్తంత నిప్పి ప్రేమ కోసం ఎంత నిప్పైనా భరిస్తారురా అయితే ఇక్కడే ఉండు చెప్పలరే కక్కనరే గంగర బాటే ఇదిగో బాబు కాకే యాబర్ గల్లి బండ్ర దిల్లి రొట్టందరే ఆ ఇందా చుంచు ఇందా ఇల్ల ఇల్ల పరిసిడే చుంచు డ్రమా నారోల గండే వెనక్కి తిరగమని అర్థం సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మల్ల ఆహా ఎంత చల్లగా ఉంది మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం అయ్యో అయ్యో ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో ఏం పర్లేదు ఏమైందని కిలో వెన్న పూస కొన్నావంటే నువ్వు దానికి నేను నాలుగుకి రాసుకోవచ్చు ఏంట్రా వెన్న పూస నేను ఇంకా కొట్టలేదురా కాలు పనిచేయట్లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను చంపేశావండి అమ్మా అయ్యో అమ్మా అగా ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులంటి కాలుకొచ్చినట్ట కుంటుడేంటి ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పెచ్చ వెదవని నడువు పోలీస్ స్టేషన్ కి అక్కడ ఉండి బాబాయ్ క్యారేజ్ తెస్తా ఆగో పద కుంటు కుంటు వెళ్దాం హలో ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు ఇది చాలా సార్లు వినడేలాగే మాస్టారు ఏమిటి ఈ రోజు జుట్టుకి రంగు వేసినట్టున్నారు అదేం లేదే బుకా ఎంచుకోండి గోద్రెజ్ హెయిర్ అయ్యా మీరు వాడేది మీరు మామూలు ముసలాయన కాదు మాస్టారు నేను నీ మీద చేయి వేయకూడదు కదా ఎస్ సార్ మనం బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకూడదు కదా ఎస్ సార్ మనం ముద్దు పెట్టుకోకూడదు కదా ఎస్ సార్ మన మధ్య కనీసం 3 అడుగుల దూరం అయినా మెయింటైన్ చేయాలి కదా ఎస్ సార్ మనం అమ్మా నాన్న అడుగుకోవచ్చు కదా షట్ అప్ సార్ అయినా ఈ వయసులో మీకు ఈ రోగం ఏంటి క్లెవర్ గర్ల్ నాలో ఈ రోగం ఎందుకో తెలుసా నేను ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఆడవాళ్ళు కానీ ముట్టుకోకపోవడం వల్ల అన్ని అబద్ధాలే నిజం నా పద్ధాన్ని కడదానక సైన్ తెలీదు అవును నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత నేను అలాంటి దాన్ని కాను కోప్పడకు నేను అడిగింది నీ మంచం గురించి ఇంతకీ నీకు ఎలాంటి స్లీపింగ్ పార్ట్నర్ కావాలి ఐ మీన్ భర్త మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి అమృత్ లాంటి అందమైన భార్య పెళ్ళైన తర్వాత నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేని అనుకుంటాను గడిచిపోయిన గతం పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా మీరెప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు మాస్టర్ అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరు అనుకోరు ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటాను తెలుసా నవ్వకపోతే ఏడుస్తాన్న భయంతో చెప్పక మాస్టారు మీకు ఈ వయసులో తోడు ముఖ్యం భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా ఒకసారి ఆపనే చేశాను 50 ఉత్తరాలు వచ్చాయండి నమ్ము మీతో గడుపుతుంటే కాలం తెలియదు మాస్టారు నేను వెళ్ళాలి రండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి
మూడు మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి గారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రంగిట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్య బాబు, టీబీ మలేరియా అంటే అంటుదేది కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటే. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇక్కడ. అయ్య బాబాయ్, అక్కడ చెప్తున్నారండి. ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. ఉండవాయా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు సులసల కాగిపోతుంటారు. నిజమే, అయితే నువ్వు కాస్త తడి కొడితే చమ్మను ఉదటి మీద. ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ, ఆ షుగరా? ఆ షుగరు షుగరు షుగర్ ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండా బాబు, చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడి చికెన్ నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు, కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమి తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా, పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బ్రతకడంలో ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి, దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చెప్తారని చెప్పండి. తిని తొంగుకోవడం తప్ప, కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను కరిగిపోతాను, నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకాం చదివితే ఎవరికి గొప్ప? చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు, దానికి ఎందుకు శ్రమ? చిన్నపిల్ల గుర్రంలాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చే, ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాని మీద చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరేగిపోతే దోపకబుడ్లో. అసలు అమ్మ కొంటూ బాగాలేదు, మధ్యలో నేడు పెట్టి ఏడుపొచ్చింది బాబు. ఏడుపొచ్చిన ఏడవకూడదా? కూడదు. ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటైన అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమి మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేను ఏడుస్తుంటారు. ఇదిగోండి మా ఆవిడ కష్టం. అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంట పెట్టి. ఇది జబ్బు వాంతి కాదండి. మరి మీరు మీరు నా అనుకోబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు, నాన్న నువ్వు తాత కాబోతున్నావు, రే ఓబయ్య నువ్వు
గుళ్ళబ్బాయి గారికి పెద్ద పల్లెలు అవుతానండి. అదే అదే.